హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీసీఎస్ నుండి తెలుగు వారికి స్పెషల్గా ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఒక్క రోజులోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. మీకు వన్ డేలోనే జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టీసీఎస్ నుండి హైదరాబాద్ అలాగే విశాఖపట్నంలో ఫ్రెషర్స్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది ఈ మంత్ 6th నుండి 11th జూన్ మధ్యన కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఇంగ్లీష్ అండ్ తెలుగు భాషల్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో తెలుగు భాష మాట్లాడడం వచ్చినటువంటి వారు, ఇంగ్లీష్ భాష మాట్లాడడం వచ్చినటువంటి వారు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి టీసీఎస్ నుండి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ టీసీఎస్. We are looking for young and smart non-technical graduates and post-graduates for a mega e-governance project. Interested candidates can attend for the interview between 6th June 2022 to 11th June 2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. 6th జూన్ నుంచి 11th జూన్ మధ్యన మార్నింగ్ 11 AM నుంచి 5 PM మధ్యలో ఈ పర్టికులర్ డేట్స్లో మీరు డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీ కానీ ఉండదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు వితిన్ వన్ డేలోనే జాబ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ కాబట్టి బిఈ బీటెక్ చేసినటువంటి వారు, ఎంటెక్ అండ్ ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా బిఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, ఎంబీఏ చేసినటువంటి క్యాండిడేట్స్కి మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2019, 2020, 2021లో పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫుల్ టైం చేసినటువంటి కోర్సెస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీలో అలాగే ఎంబీఏలో వారికి మాత్రమే కన్సిడరేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా మీరు అటెండ్ అవ్వచ్చు. అంతకు మించి ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టీసీఎస్కి సంబంధించి మీరు లాస్ట్ 6 monthsలో ఏదైనా ఇంటర్వ్యూకి సంబంధించి కానీ మీరు అటెండ్ అయి ఉన్నట్లయితే వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకి ఇక్కడ 4 లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6th జూన్ నుంచి 11th జూన్ మధ్యన మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఆ 4 లొకేషన్స్ చూసినట్లయితే బేగంపేట్ హైదరాబాద్, అమీర్పేట్ హైదరాబాద్, తోలీ చౌక్ హైదరాబాద్, అలాగే విశాఖపట్నంలో మనకి ఈ 4 లొకేషన్స్లో మనకి ఈ పర్టికులర్ అడ్రస్కి అలాగే మీరు ఈ మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని 6th జూన్ నుంచి 11th జూన్ మధ్యన అటెండ్ అవ్వచ్చు. సో ప్రతి లొకేషన్లో మనకి అడ్రస్ అయితే ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్, వారి యొక్క నేమ్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వండి. మీరు వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెజ్యూమే ఉండాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అలాగే కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, అంటే ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి. ఇంకా పాన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో పాన్ కార్డ్ తీసుకువెళ్ళండి. 10th class మార్క్ షీట్స్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, అలాగే బ్యాచిలర్ డిగ్రీ మార్క్ షీట్స్, ఇంకా ప్రొవిజనల్ ఆర్ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వెళ్ళాలి. ఇంకా పీజీ చేసి ఉన్నట్లయితే మీరు పీజీకి సంబంధించినటువంటి షీట్స్, మార్క్ షీట్స్, ఇంకా ప్రొవిజనల్ ఆర్ పీజీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు వియర్ ఏ ఫేస్ మాస్క్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో హెచ్ఆర్ టీమ్ టీసీఎస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో మన తెలుగు వారికి, తెలుగు భాష మాట్లాడడం వచ్చినటువంటి వారికి ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి ఈ మంత్ 6th నుంచి 11th జూన్ మధ్యన మార్నింగ్ 10 AM నుంచి 5 PM మధ్యన అటెండ్ అవ్వండి. ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్లో పనిచేయడానికి సంబంధించి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. సో దీనికి సంబంధించి 1,50,000 రూపీస్ పర్ యానం శాలరీ కూడా ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.